విజయనగరం జిల్లా వైద్య కళాశాల భవనాలను త్వరగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్. ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. స్థానిక ట్రైబల్ యూనివర్సిటీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ఆమె గురువారం ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, సెమినార్ హాలు, హాస్టల్ తదితర భవనాల నిర్మాణాన్ని, వాటి నాణ్యతను, ఇతర సదుపాయాల కల్పనను పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన ఖర్చు, చేసిన పనులు, బిల్లుల పరిస్థితి, సిమెంట్, ఐరన్, ఇసుక సరఫరా, పనివారి సంఖ్య తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఏపీఎంఎస్ఐడిసి అధికారులు ఆయా భవనాల పురోగతిని కలెక్టర్ కు వివరించారు. తరగతి గదుల నిర్మాణం పూర్తి అయిందని, విద్యుత్ వైరింగ్, ప్లంబింగ్, ఫ్లోరింగ్, వెలుపల గోడలకు ప్లాస్టింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. మరో 2 నెలల్లో పనులను పూర్తి చేస్తామని చెప్పారు. కళాశాలకు నీటి సదుపాయం కోసం సమ్ ట్యాంకులు నిర్మించామని, తాత్కాలికంగా మున్సిపాలిటీ నుంచి రోజుకు సుమారు 35,000 లీటర్ల నీటిని ఇప్పించాలని అధికారులు కోరారు. మెడికల్ కాలేజ్ కి నీటి అవసరాలను శాశ్వతంగా కల్పించేందుకు చంపావతి నది నుండి పైప్ లైన్ వేసేందుకు 10 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. కలెక్టర్ నాగలక్ష్మి స్పందిస్తూ, మున్సిపాలిటీ నుంచి తాత్కాలికంగా నీటిని ఇప్పించేందుకు వెంటనే సంబంధిత అధికారులతో చర్చిస్తానని చెప్పారు. శాశ్వత పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తరగతి భవనాల నిర్మాణం దాదాపు పూర్తి అయినప్పటికీ ఇతర పనులు పెండింగ్ ఉన్నాయని, వాటిని పూర్తి చేసేందుకు నిపుణులైన పనివారి సంఖ్యను పెంచాలని సూచించారు. భవన నిర్మాణ పనులను, రహదారిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో డిఆర్ఓ ఎం గణపతిరావు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మలత, ఏపీఎంఎస్ ఐడిసి సూపరింటెండెంట్ ఇంజనీర్ అంకమ్మ చౌదరి, ఈఈ సత్య ప్రభాకర్, విశాఖ ఎస్ఈ శివశంకర్, తహసీల్దార్ సిహెచ్ బంగర్రాజు, నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని సీలింగ్ ని మూడు ఫస్ట్ ఎన్షోర్ చేయండి.